కేసీఆర్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన అసైన్డ్ భూములను పట్టా భూములుగా మారుస్తాం, మీరే ఓనర్లు. ఇది కూడా మనం చేస్తామని మన మేనిఫెస్టోలో పెట్టుకున్నాం. అదే విధంగా పిల్లలు చదవడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెట్టి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేది కూడా మన మేనిఫెస్టోలో పెట్టాం. కాంగ్రెస్ వాళ్ళు ఏదో గ్యారంటీలకు మోపారు, ఏమున్నది దాంట్లో అంత తుస్సు ఉంటుంది. మీకు అసలు అమలు చేసిన ముఖమే కాదు, కర్ణాటకలో అత్తరు ఫెయిల్ అయిపోయారు. ఇవాళ కర్ణాటకలో ఏమైందో, మొన్న ఒక ఆయన వచ్చిండు డికే శివకుమార్ అని వచ్చిండు, వచ్చి ఏం చెప్పిండు, ఏ మా కర్ణాటకలో మేము 5 గంటల కరెంట్ ఇస్తున్నా అని చెప్పిండు. నీ ముఖానికి నువ్వు 5 ఇస్తున్నావు, మేము 24 గంటలు ఇస్తున్నాం. 24 గంటల కరెంట్ ఇచ్చే తెలంగాణలో నువ్వు 5 ఇస్తున్నా అంటే ఏమన్నా పడే 5 ఓట్లు కూడా అదే దిట్టే. ఇక ఇంకొక నేతాడు మీకు అంటే నువ్వు ఏడొచ్చి మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, నేను అక్కడ నుండి మాట్లాడుతున్నావా? ఇవాళ ఆలోచన చేయాలి. ఇక రేవంత్ రెడ్డి అంటేనే 3 ఇస్తా అంటాడు, సీఏ శివ అయితే 5 అంటాడు, మన కేసీఆర్ 24 అంటుంది. అంటే ఇవాళ కార్మికులకు నిజంగా చెప్పాలంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వారానికి 2 రోజులు పవర్ హాలిడే ఉండే, పరిశ్రమలకు 2 రోజులు పవర్ హాలిడే, కార్మికుల ఉద్యోగాలు పోయినాయి, కార్మికులకు పని లేకుండా పోయింది, కార్మికులు సగం పూట తినాల్సిన పరిస్థితి వచ్చింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం. పారిశ్రామికవేత్తలు వచ్చి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రోజు. కానీ ఇలా కేసీఆర్ గారు వచ్చినాక ఆ పరిస్థితి లేదు. 2 మంచిగా 2 పూటలు పనిచేసుకుంటుంది, ఓటీ చేసుకుంటున్నారు కార్మికులు, 2 షిఫ్ట్లు కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా కరెంటు కోతలు లేకుండా కడుపు నిండా కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్. రైతులకు ఇచ్చిండు, పరిశ్రమలకు కూడా ఇచ్చిండు. దాంతో కార్మికులకు కొత్త ఇండస్ట్రీస్ వచ్చినాయి, కొత్తగా ఉద్యోగాలు దొరికినాయి, చేతి నిండా పని దొరుకుతా ఉంది ఇలా మన కార్మికులకు. ఇగో ఇది కేసీఆర్ సాధించిన విజయం. ఇకపోతే వాళ్ళు ఏదో మేనిఫెస్టో అంటున్నారు, వాళ్ళ మేనిఫెస్టో కంటే మనకు 100 వాళ్ళు నయం. మీరు జర మంచిగా మనసున పడితే మీరు కూడా జనానికి చెప్తారు. కొత్తగా ఏమున్నాయో చెప్పినా, ఏం చెప్పినా సన్న బియ్యం వస్తాయి, కేసీఆర్ బీమా వస్తుంది, మన అసైన్డ్ భూములు పట్టా భూములు అవుతాయి, అదే విధంగా డిగ్రీ కాలేజీలు మన పిల్లలు చదవడానికి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు వస్తాయి. సౌభాగ్య అవి చెప్తా, అవి వేరే, అవి కాంగ్రెస్ని మనం కంపేర్ చేయాలి. వాళ్ళు ఏమంటున్నారు, అన్ని మన నకలు కొట్టారు. రైతు బంద్ అనేది ఎవరు పెట్టిరా కేసీఆర్ కాకపోతే? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రైతుకు నగదు బదిలీ చేసిన తొలి నాయకుడు మన కేసీఆర్. మనం రైతు బంధు మొదలు 8,000 ఇచ్చినాం, మళ్ళా గెలితే 10 చేస్తాం, మళ్ళా గెలితే 16,000 చేస్తానండి మన కేసీఆర్. కాంగ్రెస్ కూడా ఎంత ఇస్తా అంటుండే 15,000, అంటే వానికంటే మనది 1,000 ఎక్కువనే ఉన్నది. కానీ ఇవాళ అక్క జిల్లాలో గ్యాస్ సిలిండర్ మన కేసీఆర్ 400కే ఇస్తా అన్నాడు, కాంగ్రెస్ వాళ్ళు ఎంత అన్నారు, అంటే వాళ్ళకంటే 100 తక్కువనే ఉన్నది కదండి. మన ఆసరా పెన్షన్ 200ని కేసీఆర్ 2,000 చేసిండు, మళ్ళా గెలితే 5,000 చేస్తా అన్నాడు. ఇవాళ ఊర్లలోకి పోతే అర్ధరాత్రి ఏదైనా పైసలు అవసరం పడితే ఎవరైనా దొరుకుతాయో దొరకాయి కానీ ముసలి వాళ్ళ దగ్గర పక్క దొరుకుతాయి. చెప్పుడు 2,000 కేసీఆర్ ఇచ్చినాక 1,000 ఖర్చు పెట్టిండు, ఒక 6,700 దాచుకున్నారు, రోగమో నొప్పో ఏది ఎట్లనో అని దాచుకున్నారు. 40-50 వేలు పక్కా వెళ్తాయి, కాకపోతే కొడుకు కోడలు చెప్పారు బిడ్డ దగ్గర దాచుకుంటారు, బిడ్డ దగ్గర పెట్టుకుంటారు. అయితే 2,000 పెన్షన్ ఇస్తేనే ముసలోళ్ళు ఇంత ఆత్మగౌరవంగా బతికిండ్రు. బీడీ కార్మికులు, నేత కార్మికులు, గీత కార్మికులు, ఎయిడ్స్ పేషెంట్లు, ఇవాళ డయాలసిస్ పేషెంట్లు, ఇవాళ ఎంతో మంది ఒంటరి మహిళలు, అందరినీ కాపాడండి కేసీఆర్. ఇప్పుడేమన్నాడు, సంపద పెంచు పేదలకు పంచు, 2,000 ఉన్న పెన్షన్ను మళ్ళీ గెలిస్తే 5,000 రూపాయలకు పెంచుతానడు మన కేసీఆర్. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారే 4,000 అన్నారు, వాళ్ళకంటే 1,000 ఎక్కువనే కదండి. మరి దేంట్ల పోటీ ఉండదు అసలు నాకు అర్థం కాదు. అదేవిధంగా సౌభాగ్యలక్ష్మి, వాళ్ళ కేసీఆర్ ఇంటి యజమానురాలైన మహిళకు నెలకు 3,000 రూపాయలు బ్యాంకులో ఇస్తామని మన మేనిఫెస్టోలో పెట్టింది. కాంగ్రెస్ వాళ్ళు ఎంత పెట్టిండ్రు, 2,500 పెట్టింది, 500 ఎక్కువనే కదండి. మరి యాడున్నది, వాళ్ళు పెట్టిన దానికంటే ఎక్కువనే ఉండే, కొత్తవి చాలా ఉండే, మరి ఎందుకు వేయాలి ఇంకా వాళ్లకు? వాళ్ళు ఎగబెట్టిన చరిత్ర కాంగ్రెస్ది, మాట మీద నిలబడ్డ చరిత్ర కేసీఆర్ది. 2009 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన దాంట్లో ఒక్కటి అమలు చేయని చరిత్ర కాంగ్రెస్ది అయితే, రూపాయికి 90 పైసలు అమలు చేసినటువంటి ఘనత మన కారుది, మన కేసీఆర్ది. ఇవన్నీ విషయాలు ఆలోచన చేయండి, మేనిఫెస్టో కూడా ఇంటింటికి చెప్పండి, గడప గడపకు చెప్పండి, జాగ్రత్తగా అర్థమయ్యేటట్టు చెప్పండి. ఎందుకంటే రిస్క్ తీసుకోవడం వద్దు. ఇలా ఒక్కసారి ఏంటని వాళ్ళు ఏదో కాళ్ళేలు పడుతురు, పాపం అంటే మళ్ళీ మనమే గోసపడతాం, ఆగమైతాం, కర్ణాటకలో మొత్తుకుంటురు, లబ్బో దిబో అంటురు, అరే కాంగ్రెస్ పార్టీకి మా జీవితాలు ఆగమైపోయినాయి అని ఇలా 5 నెలలకే కక్కచ్చినంత పని అయిపోయింది కర్ణాటకలో.
మనం కూడా అట్లా కావచ్చు. ఇప్పుడు ఇంకో మాటనే ఏదో రోగం వచ్చింది మనకి డాక్టర్ దగ్గరికి పోతాం.